విపత్తు సంభవించినప్పుడు, మనుషుల ద్వారా ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు, ఒక రేప్ అండ్ మర్డర్ జరిగినప్పుడు, లేదంటే ఒక పిల్లవాడు బోరుబావిలో ఇరుక్కున్నప్పుడు మాత్రమే మనందరం రోడ్ల మీదకి వచ్చి హడావిడి చేస్తూ ఉంటాం. ఆ పిల్లవాడిని బోరుబావిలోంచి రెస్క్యూ చేసే ఆపరేషన్ జరుగుతున్నంతసేపు ఈ ప్రపంచంలో ఉన్న బోరుబావిలన్నీ మూసేయాలని చెప్పి మనం ఆందోళన చేస్తాం. మూడో రోజు ఆ సమస్య ఎవరికీ గుర్తుండదు. ఈ రోజున విశాఖపట్నంలో గ్యాస్ లీక్ అయ్యి అంతమంది ప్రాణాలు కోల్పోయి కొన్ని వందల మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారంటే బాధితులకు న్యాయం చేయాలి, ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, ఫ్యాక్టరీని అక్కడ లేకుండా చేయాలని చెప్పి మనం మంగమ్మ శబదాలు చేస్తూ ఉంటాం. కొన్ని రోజుల తర్వాత ఈ సమస్య కూడా ఎవరికి గుర్తుండదు. ఈ గ్యాస్ లీకేజ్ కి ఎవరు బాధ్యత వహించాలి? సరైన నార్మ్స్ ఫాలో అవ్వకుండా గ్యాస్ లీకేజ్ కి కారణమైన ఎల్జీ పాలిమర్స్ కంపెనీ బాధ్యత వహించాలా? సరైన వెరిఫికేషన్ లేకుండా మొదటి విడత లాక్డౌన్ అయిన తర్వాత వాళ్ళకి ఎన్ సర్టిఫికేట్ ఇచ్చిన పొల్యూషన్ బోర్డు బాధ్యత వహించాలా? అక్కడ గృహ నిర్మాణాలకి పర్మిషన్ ఇచ్చిన జీవీఎంసీ వాళ్ళు బాధ్యత వహించాలా? చనిపోతామని తెలిసి కూడా అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు వహించాలా? ప్రజల ఓట్లు తప్ప ప్రజల సంరక్షణ, ప్రజల ఆరోగ్యాలు పట్టని రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు వహించాలా? 2 సంవత్సరాల క్రితమే పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ లో గాజువాకలో సభలు పెట్టినప్పుడు వైజాగ్ గాజువాక పరిసర ప్రాంతాల్లో కాలుష్యం ఎక్కువైపోతుంది, గంగవరం పోర్టు, డంపింగ్ యార్డు, ఇతరత్ర ఫ్యాక్టరీల ద్వారా వచ్చే కాలుష్యం ఎక్కువయ్యి అక్కడ ప్రజలు బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారని చెప్పి బయటికి చెప్తే, అక్కడ పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎక్కడ వాళ్ళ ఉనికికే ప్రాబ్లం వస్తుందని గ్రహించిన ఈ ఫ్యాక్టరీల యాజమాన్యం అక్కడ రాజకీయ పార్టీలకి డబ్బులు ఇచ్చి మరీ పవన్ కళ్యాణ్ గారిని ఓడించే ప్రయత్నం చేశారు, ఓడించారు. ఇక్కడ ప్రజలు కూడా వాళ్ళని ఎప్పటికప్పుడు మాయమాటలు చెప్పి మభ్యపెట్టే పార్టీలనే నమ్ముతారు, కానీ నిక్కచ్చిగా నిజాలు మాట్లాడే వాళ్ళని ప్రజలు కూడా ఆదరించట్లేదు. ఈ రోజున ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నానని చెప్పి గర్వంగా చెప్పుకుని ఈ విపత్తుకు కారణమైంది ఎవరు, వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, భవిష్యత్తులో జరగకుండా ఎటువంటి కార్యాచరణ ప్రకటించబోతున్నారు, ఇప్పుడు ఈ గ్యాస్ పీల్చి ఇబ్బందులు పడుతున్న వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు రాబోతున్నాయి, వాటి గురించి ఏమి మాట్లాడకుండా కోటి రూపాయలు ఇస్తున్నాము గవర్నమెంట్, ఆ కంపెనీ కింద మీద పడతామంటే ఒక సామాన్యుడిగా నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. శాశ్వతమైన పరిష్కారం ఏది? ఏదో కంటి తుడుపు చేక కింద ఒక కోటి రూపాయలు ఇస్తే హాస్పిటల్లో ఉన్న వారికి ఆర్థిక సాయం ప్రకటిస్తే సరిపోతుందా? రేపు వద్దిన ఒక 10 రోజుల తర్వాత మళ్లీ గ్యాస్ లీక్ అయితే మళ్లీ ఒక 10 మంది చచ్చిపోతే ఈసారి 2 కోట్లు ప్రకటిస్తారా? నిన్న కాక మొన్న కాకినాడలో ఉన్న మడాడవుల్ని కొట్టేసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్తున్నారు. రేపు వద్దిన ఏదైనా చిన్న సైజు తుఫాన్ వచ్చి జరగడానికి జరిగితే ఆ ప్రజల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రజలు చైతన్యవంతులు అవ్వాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇది ఏ ఒక్కళ్ళ సమస్య కాదు, ఇది మనందరి సమస్య. మనందరం ఉమ్మడిగా గళగొట్టాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాంతం నుంచి కంపెనీలను తరలిస్తారా? ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నా ప్రజలను తరలిస్తారు? ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, కుల మత ప్రాంతాలకు అతీతంగా ఇటువంటి వాటిని ఖండించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇవి మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేపు పొద్దున్న అదే గ్యాస్ ట్రాజడీలో మనం ఉంటాం. మనం ఉన్నప్పుడు, మన కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు ఆ కోటి రూపాయలు చాలా చిన్నగా కనిపిస్తుంది మనకి ప్రాణం ముందు. దయచేసి ప్రజలందరూ ఆలోచించండి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. దీనికి కారణమైనటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు కూడా ప్రజలని ఒక ఓటు బ్యాంకు లాగా చూడకుండా ప్రజల ఆరోగ్యాల పట్ల వారు దృష్టి సారిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన.